మేడ్చర్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని లక్ష్మీనగర్ కాలనీలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి హాజరై జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దే విద్య ఒక్కటే అని అందరికీ విద్యనందేలా కృషి చేసిన మహనీయుడు తత్వవేత్త సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ఉషగారి శ్రీనివాస్ ముద్రాస్, బీజేపీ సీనియర్ నాయకులు రవీంద్ర గౌడ్ మలిగే, అశోక్ విక్రమ్, కృష్ణ వర్మ, వినోద్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11 ఈ దేశంలో సామాజిక విప్లవాన్ని రూపొందించినటువంటి నాయకుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒకరు. వారు చిన్నతనం నుండే సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా, వారితో పాటు వారి శ్రీమతి గారు, వారి కుటుంబం అంతా కూడా సామాజిక సేవలో పాల్గొంటూ సామాజిక అసమానత లేనటువంటి ఒక నవ సమాజ రూపకల్పన కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు మనకు కనబడతా ఉన్నారు. ఈరోజు మనం వారి యొక్క విగ్రహానికి దండలు వేసుకోవడం, తద్వారా వారు చేసినటువంటి పనులను గుర్తు చేసుకోవడం, భవిష్యత్ తరాలకు ఆ రకమైనటువంటి స్ఫూర్తిని అందించేటువంటి దిశలో ఈ యొక్క జన్మదినాలను జరుపుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క జన్మదినాలు జరుపుకుంటున్నప్పుడు వారు చేసినటువంటి పనులను నెమరు వేసుకొని భవిష్యత్ తరాలు ఆ రకంగా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులుగా, సమాజం పట్ల అవగాహన ఉండి సమాజ అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి వ్యక్తులుగా నూతన తరం నిర్మాణం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ యొక్క జ్యోతిరావు పూలే సందర్భంగా అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక కార్యకర్త, అంటరానితనము, అస్పృశ్యత సమాజంలో ఉన్నప్పుడు సమాజాన్ని అంతా కూడా సంఘటితం పరచాలి, అంటరానితనాన్ని రూపుమాపాలనే ఆలోచనతోని మరి అందరినీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేసిండు జ్యోతిరావు పూలే గారని చెప్పక తప్పదు. మరి వారు, వారి శ్రీమతి గారు ఇద్దరు కూడా మరి ఆనాడు చదువు లేని కాలంలో కూడా మరి చదువుల పిల్లవాళ్ళని అందరినీ తీసుకొచ్చి చదువు చెప్పించి సంస్కారవంతం నిన్న సమాజము ఉండాలంటే చదువుతోనే సాధ్యమని చెప్పేసి అనేక మందిని మరి విద్యార్థులుగా తీర్చిదిద్ది మరి సామాజికంగా మరి సమాజం అంతా బాగుండాలనే ఆలోచనతో ఆనాడే మరి వారు రూపకల్పన చేయడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి నేటి యువత సమాజం అంతా కూడా చైతన్యవంతమై వారి అడుగుజాడలో మరి జ్యోతి గారి యొక్క సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది.